పదవ తరగతి పాఠ్యపుస్తకంలో ఐదవ పాఠ్యభాగం ధన్యుడు ఈ ధన్యుడు పాఠ్యాంశం గురించి తెలుసుకునే ముందు కొన్ని వి ఇతర విషయాలను గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సంస్కృతంలో పంచతంత్రం అనే కావ్యాన్ని విష్ణు శర్మ అనే పండితుడు రచించాడు ఈ పంచతంత్రం ఐదు విభాగాలతో ఉంటుంది ఈ ఐదు విభాగాలను కలిపి పంచతంత్రం అని పేరు పెట్టుకోవడం జరిగింది దీనికి రాయడానికి గల కారణాన్ని కూడా విష్ణు శర్మ ఆ పంచతంత్రంలో వివరించడం జరిగింది అమరశక్తి అనే మహారాజుకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ ముగ్గురు పిల్లలు కూడా చదువు ఇలాంటి విషయాలలో ఏమాత్రం ఆసక్తి లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతున్న పిల్లలు రాజుగారికి ఏమో వయసు అయిపోతుంది తన రాజ్యాన్ని పరిపాలించడానికి తన ముగ్గురు కుమారులు పనికి వచ్చేలా లేరని ఆయన భావించాడు అందుకని పండితుల సభలో ఎవరైనా తన ముగ్గురు కుమారులను మంచి జ్ఞానులుగా తయారు చేస్తే వారికి గొప్ప బహుమానాన్ని ఇస్తానని ఆయన ప్రకటించాడు అందులో ఆ సభలో ఉన్నటువంటి విష్ణు శర్మ ఆ ముగ్గురు రాకుమారులను నేను జ్ఞానులుగా మారుస్తానని తనతో పాటు అడవికి తీసుకెళ్ళాడు అడవిలో వారిని వారికి కథలు చెప్పడం మొదలుపెట్టాడు ఇక్కడ జ్ఞానులుగా చేయమని అడిగారే తప్ప చదువు చెప్పమని ఆ రాజు అడగలేదు చదువుకి జ్ఞానానికి సంబంధం లేదు ఎందుకంటే భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప గొప్ప రాజులు అందరూ చదువుకున్న వాళ్ళు కాదు నిజానికి భారతదేశాన్ని మొత్తం ఏకం చేసి పరిపాలించిన అక్బర్ చక్రవర్తికి చదువు రాదు మహారాష్ట్రలో గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ మహారాజుకి చదువు రాదు కాబట్టి చదువుకి జ్ఞానానికి సంబంధం లేదు కాబట్టి చదువు చెప్పకుండా వాళ్ళకి వాళ్ళను జ్ఞానులుగా చేయడానికి విష్ణు శర్మ ప్రయత్నం చేశాడు అందుకని వారికి కథలు చెప్పడం మొదలుపెట్టాడు ఆ కథలు కూడా మనుషులకు సంబంధించిన కథలైతే ఆసక్తికరంగా ఉండవని పక్షులు జంతువులను పాత్రలుగా చేసుకొని కథలు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన ఐదు విభాగాలను వాళ్లకు బోధించాలని నిర్ణయించుకున్నాడు మిత్రలాభం మిత్రభేదం సంధి విగ్రహం అపరిక్షిత కారకం అనే ఐదు భాగాలను బోధించాడు ఈ ఐదు భాగాలను కలిపే దానిని పంచతంత్రం అంటాం ఇది సంస్కృతంలో రచించబడ్డ కావ్యం ఇందులో రకరకాల కథలుంటాయి ఆ కథలలో పశువులు పక్షులు జంతువులు ఇవి పాత్రలుగా ఉంటాయి కాబట్టి అవి ఆసక్తికరంగాను ఉంటాయి ఈ ఆసక్తికరంగా కథ చెప్పే క్రమంలో ఎన్నో నీతులను ఈ కథలతో పాటుగా ఆయన చెప్పడం ప్రారంభించాడు అంటే ఇద్దరు మిత్రుల వల్ల కలిగే మేలుని గురించి చెప్పాలి అంటే ఆ మేలు గురించి చెబుతూనే అందులో ఇంకో ఇంకా లోతైన జ్ఞానాన్ని అందించే ఇతర విషయాలను కూడా కలిపి ఆయన బోధించేవాడు ఈ విధంగా ఆ రాకుమారులు కథలతో పాటుగా నీతులను కూడా నేర్చుకొని ఆరు నెలల్లోనే వాళ్ళు జ్ఞానులయ్యారని మనకి తెలుస్తుంది ఈ పంచతంత్ర కావ్యాన్ని సంస్కృతంలో విష్ణు శర్మ రచించాడు ఆయన ఆధారం చేసుకొని లక్ష్మీనారాయణ పండితుడు కూడా హితోపదేశం అనే కావ్యాన్ని కూడా రాయడం జరిగింది ఇక తెలుగులో విషయానికి వస్తే చిన్నయ సూరి బాల వ్యాకరణం అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించడం జరిగింది ఈ బాల వ్యాకరణము గ్రాంధిక భాషకు రాయబడ్డ వ్యాకరణం అంటే పదకొండో శతాబ్దం నుండి పదహారో శతాబ్దం వరకు తెలుగు భాష తెలుగు భాషలో ఉన్నటువంటి కావ్యాలలో ఉన్న గ్రాంధిక భాషకు వ్యాకరణాన్ని రాయడం జరిగింది ఈ వ్యాకరణం రాసే క్రమంలో ఆనాటి భాష ఆధునిక కాలానికి ఉపయోగపడలేదు అందుకని అందరూ ఈ భాషలో ఈ వ్యాకరణం ఆధారం చేసుకొని అసలు భాష మాట్లాడడమే వీలు కాదు ఈ భాష ఈ కాలంలో అసలు మాట్లాడలేం ఈ ఈయన చెప్పిన నియమాలను ఆధారం చేసుకుని ఒక కావ్యం కూడా రాయలేము అని ఆనాటి పండితులు అనడంతో ఆయన ఆ భాషను ఉపయోగించి ఒక కావ్యాన్ని రచించడానికి నిర్ణయించుకున్నాడు ఆ రాసిన కావ్యాన్నే నీతి చంద్రిక అంటారు ఈ నీతిచంద్రిక పంచతంత్రంలోని రెండు భాగాలను మాత్రమే తెలుగులోకి తీసుకొని రచించడం జరిగింది మిత్రలాభం మిత్రభేదం అనే రెండు భాగాలనే మిగతా మూడు భాగాలు కాకుండా కేవలం రెండు భాగాలను మాత్రమే మిత్రలాభం మిత్రభేదం అనే రెండు భాగాలను తీసుకొని తెలుగులోకి ఆయన నీతిచంద్రిక అనే పేరుతో రాశాడు వ్యాకరణం అనే లక్షణ గ్రంథానికి ఇది ఉదాహరణ గ్రంథం కాబట్టి లక్ష్య గ్రంథము అని దీనిని అంటారు బాల వ్యాకరణం లక్షణ గ్రంథం అయితే నీతిచంద్రిక లక్ష్య గ్రంథం అవుతుంది అంటే దాని ఉదాహరణలన్నీ ఈ గ్రంథంలో మనకి దొరుకుతాయి అది నీతిచంద్రిక గ్రంథాన్ని రాయడానికి గల కారణం ఇప్పుడు పాఠ్యభాగ విషయానికి వస్తే మనం చిన్నయసూరి బాల వ్యాకరణంలో చెప్పిన సూత్రాలకు అనుగుణంగా దీనిని రాయడం జరిగింది కాబట్టి ఈ నీతి చంద్రికలో భాష కూడా ప్రాచీన కావ్య భాషలాగా ఉంటుంది అంటే గ్రాంధిక భాషలో ఉంటుంది మామూలు భాషలో ఇది ఉండదు ధన్యుడు పాఠ్యభాగ కవి పరిచయాన్ని గురించి ఇప్పుడు చూద్దాం ధన్యుడు పాఠ్యాంశం చెన్నయ్య సూర్య రచించిన నీతి చంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహించడం జరిగింది ఈ నీతి చంద్రికను రచించిన కవి చిన్నయ సూరి చిన్నయ సూరి అనే దానిలో సూరి అనేది ఆయన బిరుదు సూరి అనగా పండితుడు అని అర్థం వీరు పద్దెనిమిది వందల తొమ్మిది నుండి పద్దెనిమిది వందల అరవై ఒకటి వరకు జీవించినట్లుగా తెలుస్తుంది తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో శ్రీపెరుబుదూరు అనే ఊరిలో ఈయన జన్మించాడు మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితులుగా పనిచేశారు ప్రాచీన కావ్య భాషకు ఈయన వ్యాకరణాన్ని రచించారు దాని పేరు బాల వ్యాకరణము తెలుగు తమిళం సంస్కృతం ఆంగ్ల భాషల్లో చెన్నయసూరి మంచి పండితుడు బాల వ్యాకరణం అనేది ఈయన రాసిన కావ్యాలలో అతి గొప్పది ఇది ప్రాచీన కావ్య భాషకు ప్రామాణిక వ్యాకరణం సంస్కృతం నుండి విష్ణుశర్మ రచించిన పంచతంత్రంలోని రెండు భాగాలను తీసుకొని మిత్రలాభం మిత్రభేదం అనే రెండు భాగాలను తీసుకొని నీతిచంద్రిక అనే పేరుతో ఈయన ఒక కావ్యాన్ని రచించాడు ఇది బాల వ్యాకరణానికి లక్ష్య గ్రంథము అంటే బాల వ్యాకరణానికి ఉదాహరణ గ్రంథంగా ఇది చెప్పుకోవడం జరిగింది బాల వ్యాకరణంలోని సూత్రాలకు అనుగుణంగా ఈ కావ్యాన్ని రచించడం జరిగింది ఇదే కాకుండా చెన్నైసూరి బాలవ్యాకరణము నీతిచంద్రిక ఈ రెండు కావ్యాలే కాకుండా అక్షరగుచ్చము పద్యాంధ్ర వ్యాకరణము సూత్రాంధ్ర వ్యాకరణము ఆంధ్ర కాదంబరి శబ్ద లక్షణ సంగ్రహము అనే ఇతర కావ్యాలను కూడా రచించారు ఇందులో రెండు కావ్యాలు పూర్తిగా రచింపబడలేదు ఇది పరవస్తు చిన్నయ సూర్యుకి సంబంధించిన కవి పరిచయం మళ్ళీ ఒకసారి కవి పరిచయాన్ని చూద్దాం కవి పేరు చిన్నయ్య సూరి నిజానికి ఈ మహానుభావుడికి సంబంధించిన ఫోటో కూడా మనకి దొరకలేదు కేవలం ఆయన చిత్రాన్ని ఊహించుకొని గీసుకున్నది మాత్రమే మనకు దొరుకుతుంది కవి పేరు పరవస్తు చిన్నయ్య సూరి కాలం పద్దెనిమిది వందల తొమ్మిది నుండి పద్దెనిమిది వందల అరవై ఒకటి వరకు అంటే పంతొమ్మిదవ శతాబ్దంలో ఈయన జీవించారు వీరి జన్మస్థలం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని శ్రీ పెరుముదూరు ఈ శ్రీ పెరుపుదూరులోనే రాజీవ్ గాంధీ గారు హత్యకు గురయ్యారు ఆ గ్రామం ఆ ఊరు వీరి బిరుదు సూరి సూరి అనగా పండితుడు ఈయన అసలు పేరు సూరి కూడా కలుపుకొని చిన్నయ్య సూరిగా ఈయన పేరు పొందారు మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితుడిగా వీరు పనిచేశారు వీరికి తెలుగు తమిళం సంస్కృతం ఆంగ్ల భాషల్లో మంచి పాండిత్యం ఉంది ఆనాటి ఆంగ్ల పండితులతో వీరు ఎక్కువగా ప్రత్యుత్తరాలు జరిపినట్లుగా మనకు తెలుస్తుంది అంతేకాకుండా వీరు బాల వ్యా ప్రామాణిక వ్యాకరణం రచించి తెలుగు భాషకు ఎంతో మేలు చేసినట్లు మనకు అర్థమవుతుంది వీరు వీరి రచనలు బాల బాలవ్యాకరణం నీతిచంద్రిక అక్షరగుచ్చము పద్యాంధ్ర వ్యాకరణం సూత్రాంధ్ర వ్యాకరణము ఆంధ్ర కాదంబరి శబ్ద లక్షణ సంగ్రహము ఈ కావ్యాలు వీరు రచించారు తెలుగు భాషకు ఆధునిక కాలంలో ప్రామాణిక వ్యాకరణం రచించిన కీర్తి చిన్నయ్య సూరికి దక్కుతుంది ఇక్కడ మన పాఠ్యాంశం పరంగా ఆలోచించుకోవాలంటే ఆయన రచించిన లక్షణ గ్రంథం బాల వ్యాకరణం అయితే లక్ష గ్రంథము నీతిచంద్రిక అవుతుంది కాబట్టి బాల వ్యాకరణం నీతిచంద్రికలు లక్షణ లక్ష గ్రంథాలుగా పేరు పొందినట్లుగా తెలుస్తుంది ఇది పరవస్తు చిన్నయ సూరి గారి కవి పరిచయం ధన్యుడు పాఠ్యభాగ నేపథ్యాన్ని గురించి ఒకసారి చూద్దాం నేపథ్యం గురించి చెప్పుకునే ముందు దీనికి పూర్వ కథ కొద్దిగా ఉంది దాని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ధన్యుడు పాఠ్యభాగం మిత్రలాభం నుండి గ్రహించడం జరిగింది నీతి చంద్రికలో రెండు భాగాలు ఉన్నాయని చెప్పాం అందులో మిత్రలాభం మిత్రభేదం రెండు ఉంటాయి మిత్రలాభం నుండి ఈ కథను గ్రహించడం జరిగింది మిత్రలాభం ప్రారంభంలోనే ఈ ధన్యుడు అనే కథ వస్తుంది ఈ మిత్రలాభం ఎలా ప్రారంభమవుతుందో ఒకసారి చూద్దాం లఘు పతనకుడు అనే పేరు గల ఒక కాకి ఉంటుంది అది ఉదయాన్నే లేచి బయటికి చూడగానే ఎదురుగా ఒక వేటగాడు వల వేసి కొన్ని నోకలు చల్లుతూ ఉంటాడు ఉదయాన్నే ఇలాంటి వాడి ముఖం చూడవలసి వచ్చిందో ఈరోజు నేను ఏం చూస్తాను అని అది అనుకొని ఏం జరుగుతుందో చూద్దామని అక్కడే అది ఎదురు చూస్తూ కూర్చుంటుంది ఈ లోపల అక్కడికి చిత్రగ్రీవుడనే ఒక పావురాల రాజు వాళ్ళ పావురాలతో కలిపి అక్కడికి వస్తాడు వచ్చి చూసేసరికి కింద నూకలు కనబడతాయి వాటిని చూసి ఆశపడకూడదు అని తన మిగతా పావురాలకి చెప్తాడు దానికి ఆశపెడితే ఎలా నాశనం అయిపోతారు అనే దానికి పులి ఒక బాటసారికి కంకణమిచ్చి ఎలా చం చంపిందో ఆ కథను చెప్తాడు అయినప్పటికీ ఆ గుంపులో ఉన్నటువంటి ఒక ముసలి పావురం ఆ మాట వినకుండా లేదు దొరికిన ఆహారాన్ని వృధా చేసుకోవడం వ్యర్థము అంటుంది అన్నీ కలిసి కిందకి దిగి ఆ నూకలు తింటాయి వెంటనే వలలో చిక్కుకుంటాయి అన్నీ కలిసి ఆ ముసలి పావురాన్ని తిట్టడం మొదలు పెడతాయి చిత్రగ్రీవుడు వాడన్నింటినీ సముదాయపరిచి ఏం కాదు మనమందరం ధైర్యంగా ఈ సమస్యను ఎదుర్కొందామని చెప్పి వలతో పాటుగా అందరూ కలిసి ఎగరడానికి ప్రయత్నం చేస్తారు వలతో పాటు అన్నీ ఎగిరి వెళ్ళిపోతాయి ఆ వేటగాడు వల పావురాలు తీసుకెళ్ళడం చూసి దాని వెనకనే కొంత దూరం పరిగెత్తి ఇంకా వీలు లేక వాడు వదిలేసుకుంటాడు మన లఘుపతనకుడు ఆ పావురాల వెనకే వెళ్తాడు వెళ్ళి వెళ్ళి ఆ పావురాలు ఒక ఎలుక కన్నం ముందు వాళ్తాయి ఆ ఎలుక పేరు హిరణ్యకుడు ఈ చిత్రగ్రీవుడు ఆ హిరణ్యకుడు ఇద్దరు స్నేహితులు చిత్రగ్రీవుడు హిరణ్యకుడిని బయటకు పిలుస్తాడు ఆయన వచ్చిన వెంటనే చిత్రగ్రీవుడి బంధనాలు తొలగించబోతుంటే నన్ను కాదు నా మిగతా వాళ్ళందరికీ కూడా బంధనాలు తొలగించమని అడుగుతాడు అలాగే చేస్తాడు అవి ఆయనకు ధన్యవాదాలు చెప్పి చిత్రగ్రీవుడు తన పావురాలు తీసుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు లఘుపతనకుడు ఆ హిరణ్యకుడి దగ్గరికి వెళ్తాడు నువ్వు చాలా మంచివాడు ఇలాగ ఉన్నావు నాతో స్నేహం చేయమని అడుగుతాడు కానీ హిరణ్యకుడు లఘుపతనకుడిని మొదట నమ్మడు తర్వాత రకరకాలుగా మాట్లాడిన తర్వాత హిరణ్యకుడు అనే ఎలుక లఘుపతనకుడు అనే కాకి ఇద్దరు స్నేహితులు అవుతారు తరువాత ఇక్కడ నాకు ఉండడం ఇబ్బందికరంగా ఉంది ఆహారం దొరకడం లేదు అని చెప్తే లఘుపతనకుడు మా స్నేహితుడైన మందరుడు దూరంగా అడవిలో ఉన్నాడు మన ఇద్దరం అక్కడికి వెళ్దాం అక్కడే మందరుడితో కూడా కలిసి ఉందాము అని నిర్ణయించుకుంటారు ముగ్గురు కలిసి మందరుడు దగ్గరికి వెళ్తారు మందరుడు అంటే తాబేలు మందరుడు అనే పేరు గల తాబేలు ఇప్పుడు లఘుపతనకుడు ఈ హిరణ్యకుడిని మందరుడికి పరిచయం చేస్తాడు ఈయన చాలా గొప్పవాడు అని ఆయన చెప్పడంతో అప్పుడు మందరుడు హిరణ్యకుణ్ణి అడుగుతాడు మామూలుగా మీరు ఇట్లాంటి అడవులలో నివసించడం తక్కువ కదా మీరు అడవులకు ఎందుకు వచ్చారు అని మందరుడు హిరణ్యకుణ్ణి ప్రశ్నించాడు దానికి హిరణ్యకుడు తను అడవులకు ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్తాడు అంతేకాకుండా మంచి వాళ్ల వల్ల ఎలాంటి మేలు జరుగుతుంది అన్న విషయాన్ని కూడా తెలుసుకుంటాడు ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించి ముందు ఉన్నటువంటి కథ కిరణ్యకుడు అడవులకు ఎందుకు వచ్చాడో చెప్పడం దానికి మందరుడు స్వార్థంతో మనిషి జీవించడం వల్ల ఎలాంటి కష్టాలు అనుభవిస్తాడో చెప్పడం ఇవి రెండు ఈ పాఠ్యాంశంలో ఉన్న విషయాలు ఒకటి హిరణ్యకుడు అడవులకు ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్తాడు మందరుడు లోభంతో జీవించడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చెప్తాడు ఇవి రెండు ఈ పాఠ్యాంశంలో ఉన్నాయి ఇది ఈ పాఠ్య భాగానికి నేపథ్యం మళ్ళీ ఇంకోసారి చూద్దాం మంచి మిత్రుల కలయిక మన జీవితాన్ని మలుపు తిప్పుతుంది జీవితం కూడా ఆనందంగా సాగుతుంది హిరణ్యకుడు అనే ఎలుక అడవులకు రావడానికి గల కారణాన్ని మందరుడు అనే తాబేలుకు చెప్పింది ఆ సమయంలో పరోపకారం లేకుండా లోభంతో జీవించడం వల్ల కలిగే దోషాలను గురించి మందరుడు తెల్పడమే ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం ధన్యుడు పాఠ్యభాగ ప్రక్రియను ఒకసారి చూద్దాం ఇది కథ ప్రక్రియకు చెందినది మామూలుగా కథ అనేది కథ కథానిక అనే పదాలను మనం పర్యాయ పదాలుగా వాడడం జరుగుతుంది అంటే కథ అన్న కథానిక అన్న ఒకటే ఒక సంఘటనను కళాత్మకంగా చిత్రించేది కథ ఆ సంఘటనను కొంచెం కళాత్మకంగా కొంచెం అందంగా చిత్రించగలిగిన దానిని కథ అంటారు కథ సంక్షిప్తంగా ఉంటుంది పరిమితమైన పాత్రలతో ఉంటుంది ఎక్కువ పాత్రలు ఉండకూడదు ఎక్కువ పాత్రలు ఉంటే అది నవలవుతుంది కాబట్టి తక్కువ పాత్రలతోనే ఉంటుంది కథను కూడా దీర్ఘ సమాసాలతో వాడకుండా కొంచెం సంక్షిప్తంగా రాయాల్సి ఉంటుంది ఆధునిక కాలంలో కథలు వ్యవహారిక భాషలోనూ ప్రాచీన కాలంలోని కథలు గ్రాంధిక భాషలోనూ ఉంటాయి ఆధునిక భాషలో కథలన్నీ వ్యవహారిక భాష అంటే మనం మాట్లాడుకుంటున్న భాషలోనే ఉంటాయి ప్రాచీన కాలంలో మాత్రం కథలన్నీ గ్రాంధిక భాషలోనే ఉంటాయి కథలను వరుసగా పేర్చి ఒక కావ్యంగా రాస్తే వాటిని కథాకావ్యాలు అంటారు ఇలాంటి కథాకావ్యాలు కూడా తెలుగులో ప్రాచీన కాలంలో ఉన్నాయి కథలు నీతులను కానీ బోధిస్తే వాటిని నీతి కథలు అంటారు మనం చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర లేక తాతలు వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకునేవి కథలు కొన్ని నీతి కథలు ఉంటాయి కొన్ని మామూలుగా ఆహ్లాదకరంగా పిల్లల కోసం చెప్పే కథలు ఉంటాయి కేవలం నీతులను కానీ బోధించే కథలను మాత్రమే నీతి కథలు అంటారు ఇలాంటి నీతి కథలు సంస్కృతంలో పంచతంత్రం హితోపదేశం లాంటివి ఉన్నాయి తెలుగులో కూడా వాటిని అనువదించి రాయడం జరిగింది కాబట్టి కథ అనేది సంక్షిప్తంగా ఉండేటువంటి చిన్న అంశము మళ్ళీ కథానిక ప్రక్రియను గురించి ఒకసారి చూద్దాం కథ కథానిక అనే పదాలను పర్యాయ పదాలుగా వాడడం జరుగుతుంది ఒక సంఘటనను కళాత్మకంగా చిత్రించేది కథ కథ సంక్షిప్తంగానూ పరిమితమైన పాత్రలతోనూ ఉంటుంది కథలు వ్యవహారిక ఆ ఆధునిక కాలంలో కథలు వ్యవహారిక భాషలోనూ ప్రాచీన కాలంలోని కథలు గ్రాంధిక భాషలోనూ ఉంటాయి కథలలో నీతులు బోధించినట్లయితే వాటిని నీతి కథలు అంటారు ఉదాహరణకు పంచతంత్రం హితోపదేశం మొదలైనవి నీతులు బోధించే కథలను మాత్రం మనం నీతి కథలు అంటాం కాబట్టి కథ అన్న కథానిక అన్న ఒకటే ఇంకొకసారి మళ్ళీ ప్రక్రియను చూద్దాం ఒక సంఘటనను కళాత్మకంగా చిత్రించేది కథ కథ కథానిక అనే పదాలను పర్యాయ పదాలుగా వాడడం జరుగుతుంది ఒక సంఘటనను కళాత్మకంగా చిత్రించేది కథ కథ సంక్షిప్తంగానూ పరిమితమైన పాత్రలతోనూ ఉంటుంది ఆధునిక కాలంలో కథలు వ్యవహారిక భాషలోనూ ప్రాచీన కాలంలోని కథలు గ్రాంధిక భాషలోనూ ఉంటాయి కథలలో నీతులు బోధించినట్లయితే వాటిని నీతి కథలు అంటారు ఉదాహరణకి పంచతంత్రం హితోపదేశం కథలు మొదలైనవి